పేరు సలీం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆన్లైన్ వెబ్ స్టోర్లను ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ఏడాది ఆన్లైన్లోనే ఇంటర్ ప్రవేశాలు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం దుర్గగుడి సమీపంలో ప్రమాదం. మద్యపానాన్ని నిషేధించేందుకు కృషి చేస్తున్న పోలీసులు. జనార్దన్ రావుకి నివాళి. బీసీ కార్పొరేషన్లతో స్వయం పరిపాలన వైపు అడుగులు. పట్టు వదలని విక్రమార్కుడు. సచివాలయ సేవల్లో విజయనగరమే ఆదర్శం. నాడు నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్బోన్ క్యాస్ట్. నవంబర్ 2 నుండి తెరుచుకోనున్న పాఠశాలలు. బొబ్బిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం. కోవిడ్-19 పై అవగాహన ర్యాలీ. కరోనా వైరస్ నివారణకై అవగాహన ర్యాలీ. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్. పేదల జీవితాలకు రక్షణ కల్పించడంలో ముందంజ. ఆన్లైన్ వెబ్ స్టోర్లను ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. క్యాంపు కార్యాలయంలో ఆప్కో ఆన్లైన్ స్టోర్, లేపాక్షి వెబ్ స్టోర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. చేనేత హస్తకళల ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్ కల్పించడమే లక్ష్యంగా ఈ ఆన్లైన్ వెబ్ స్టోర్లు పనిచేస్తాయని తెలిపారు. ఈ ఏడాది ఆన్లైన్లోనే ఇంటర్ ప్రవేశాలు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రవేశాలు ఆన్లైన్ ద్వారా చేపట్టాలని నిర్ణయించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ వి రామకృష్ణ మంగళవారం విజయవాడలో పేర్కొన్నారు. ఈ నెల 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. 2 ఏళ్ల ఇంటర్మీడియట్ రెగ్యులర్తో పాటు వొకేషనల్ కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి 1800-274-9868 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయవచ్చని రామకృష్ణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం దుర్గగుడి సమీపంలో ప్రమాదం. పాచిపెంట మండలం పి కొనవలస దగ్గర దుర్గగుడి సమీపంలో ఆంధ్ర ఒడిశా ఘాట్ రోడ్డులో సుంకి గ్రామం నుండి ఆంధ్రకు వస్తున్న ఇసుక లారీ, సాలూరు మీదుగా వస్తున్న ఆయిల్ ట్యాంక్ లారీ ఒకదానికొకటి ఢీ కొట్టుకోవడంతో ఒక వ్యక్తి మృతి చెందగా 3 తీవ్ర గాయాల పాలయ్యారు. గాయాల పాలైన క్షతగాత్రులను 108లో మెరుగైన వైద్యం కోసం సాలూరు ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్కు తరలించారు. ఆయిల్ ట్యాంకర్ లారీ నుండి ఆయిల్ బయటకు రావడంతో సమీపంలో ఉండే కొందరు గ్రామాల యువకులు చిన్న చిన్న క్యాన్లతో బయటకు వచ్చిన ఆయిల్ ని పట్టుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకున్న పాచిపెంట పోలీసులు ట్రాఫిక్ సమస్య లేకుండా, ఘాట్ రోడ్డు నుండి వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. మద్యపానాన్ని నిషేధించేందుకు కృషి చేస్తున్న పోలీసులు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ఆదేశాల మేరకు బనగానపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 19 కేసులలో 377 లీటర్ల నాటు సారాయిని ధ్వంసం చేయడం జరిగిందని సిఐ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం డోన్ డిఎస్పీ నరసింహారెడ్డి రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్కిల్ పరిధిలో పనిచేసే పోలీస్ సిబ్బంది మరింత మెరుగ్గా పనిచేయాలని ఆయన సూచించారు. సిఐ సురేష్ కుమార్ రెడ్డి సారథ్యంలో బనగానపల్లె, అవుకు మండలాలలో మద్యపానం నిషేధించేందుకు అద్భుతంగా కృషి చేస్తున్నారని డోన్ డిఎస్పీ నరసింహారెడ్డి ప్రశంసించారు. జనార్దన్ రావుకి నివాళి. ఇటీవలే కనుగొల జనార్దన్ రావు మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని కనుగొలవానిపేటలో పరామర్శించిన మాజీ మంత్రి వర్యులు, శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు మరియు శ్రీకాంత్ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ కార్పొరేషన్లతో స్వయం పరిపాలన వైపు అడుగులు. సమాజంలో 50% పైగా ఉన్న బీసీలకు రాజకీయంగా ఎదిగేందుకు ఇదో సువర్ణ అవకాశమని హెచ్చర్ల నియోజకవర్గ శాసనసభ్యులు కిషోర్ కుమార్ అన్నారు. రణస్థలం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 8 మంది రాష్ట్ర బీసీ డైరెక్టర్లను ఘనంగా సత్కరించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 139 బీసీ కులాలకు
సముచిత స్థానం కల్పించారని 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు 672 మంది డైరెక్టర్లను ప్రకటించడం అభినందనీయమన్నారు. వదలని విక్రమార్కుడు లింగాలగట్టు గ్రామం వద్ద శ్రీశైలం రెండవ పట్టణం ఎస్ఐ చిన్నపీరయ్య యాదవ్ వాహనాల తనిఖీ చేయగా శ్రీశైలం గ్రామానికి చెందిన చిన్న ముర్తజవలి అనే వ్యక్తి తన ఆటోలో 70 వాటర్ బాటిల్స్ గల తెలంగాణ మద్యాన్ని తరలిస్తుండగా ఆటోను పరిశీలించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆటో సీజ్ చేసి అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని శ్రీశైలం రెండవ పట్టణ ఎస్ఐ చిన్నపీరయ్య యాదవ్ తెలియజేశారు. సచివాలయ సేవల్లో విజయనగరమే ఆదర్శం. గ్రామ స్వరాజ్య స్థాపన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ విజయనగరం జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా ఇటు ప్రజల ఇంటి ముంగిటే సేవలను అందించడానికి సచివాలయ సిబ్బంది పోటీ పడుతున్నారు. ఫలితంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న పలు రకాల సేవల్లో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వాలంటీర్లు ప్రభుత్వ సేవలకు అనుసంధానకర్తలుగా మిగిలారు. తాజాగా జగనన్న విద్యా కానుక పంపిణీలో కూడా వాలంటీర్లు ముమ్మరంగా సేవలు అందిస్తున్నారు. వాలంటీర్లు భాగస్వాములై విద్యా కానుక కిట్లు అందినట్లుగా తల్లుల నుండి బయోమెట్రిక్ను సేకరిస్తున్నారు. దీనివల్ల జగనన్న విద్యా కానుక పంపిణీలో విజయనగరం జిల్లా 63% రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నాడు నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం వినూత్నమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తుందని, తద్వారా పిల్లల బంగారు భవిత కోసం ఎన్నటికీ తరగని ఎవరూ దోచుకోలేని ఆస్తిగా విద్యను ప్రతి పేద కుటుంబానికి అందిస్తున్నారని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అధికారి తన పర్యటనలో భాగంగా జీఎంవలస మండలంలో నాడు నేడు పనులు పరిశీలించారు. అందులో భాగంగా సింగనాపురం గ్రామంలో ఎంపీపీ పాఠశాల పనులు, చింతల బెలగం, పెదమేరంగి గ్రామాల సచివాలయ భవన నిర్మాణ నిమిత్తం చేపడుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ నాడు నేడు పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. పాఠశాలలు పునఃప్రారంభించడానికి సిద్ధమవుతున్న తరుణంలో పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని కోరారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్బోన్ క్యాస్ట్. బీసీల అభ్యున్నతికి, వారి జీవన విధానాలు మెరుగుపడడానికి బీసీలకు 56 చైర్మన్లు, 728 డైరెక్టర్లను ప్రకటించిన మహానాయకుడికి జయహో జగనన్న అంటూ బైక్ ర్యాలీని తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త విజయ నిర్మల పిలుపు మేరకు 28వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పల్లా దుర్గారావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. నవంబర్ 2 నుండి తెరుచుకోనున్న పాఠశాలలు. రాష్ట్రంలో కోవిడ్ తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో నవంబర్ 2 నుండి రాష్ట్రంలోని పాఠశాలలు, విద్యా సంస్థలు తెరిచేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఉదయం పూట మాత్రమే స్కూళ్లు తెరుస్తారని, ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు పాఠశాలలు నిర్వహించి మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇళ్లకు పంపిస్తామని పేర్కొన్నారు. 750 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లలో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తామని, అంతకు మించి విద్యార్థులుంటే వారానికి 2 రోజులు మాత్రమే తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. పాఠశాలలు తెరిచిన తర్వాత విద్యార్థులకు కోవిడ్ దృష్ట్యా పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రతిరోజు అవగాహన కలిగించాలన్నారు. బొబ్బిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బొబ్బిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం పోలీసు వారు నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల వారు వెంటనే వచ్చి రక్తదానం చేయవలసిందిగా బొబ్బిలి పోలీసు వారు ప్రజలను కోరుతున్నారు. త్యాగాల్ని అందరికీ ప్రజలందరికీ తెలియపరిచింది. మరింత మంది ప్రజా సంరక్షణలో ఎటువంటి చీపు చింత లేకుండా అంటే ప్రాణాలను సైతం ఇస్తాం తప్ప సమాజాన్ని అయితే రక్షించడం ప్రాణం అనేది వాళ్ళందరి యొక్క త్యాగాలు ఎవరైతే మాకు ఆదర్శనీయం, వాళ్ళందరి త్యాగాలు ముఖ్యం మేము వాళ్ళని తీసుకొనిచ్చుకుంటాం. అంతకు మించిన ఇంకోటి దేశం కోసం ప్రాణాలను తీసుకుంటాం, మించింది మేము కూడా అదే అంకితభావంతో ఎవరైతే అమరయ్యారో ట్యాక్సీ వారి యొక్క అంకితభావాన్ని తీసుకుంటాం. అదే స్ఫూర్తితో మేము కూడా ప్రజా సంరక్షణలో ముందుకుంటాము. ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను మేము నిరంతరం వారు ఈ సేవలో నిమగ్నమవుతాం. అదే
ఇంట్లో తెలియజేశారు. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు పోలీస్ అమరవీరుల సంస్కరణ ఈ వారం రోజుల పాటు పోలీస్ స్టేషన్ తాలూకా అడ్మినిస్ట్రేషన్ కానీ పోలీస్ స్టేషన్కి సంబంధించి అంటే పోలీసుల పనిచేస్తున్న పోలీసుల నాయకత్వం చాలా సామాజిక సేవలు చేస్తున్నాం. అందులో భాగంగా మొదటి రోజు రక్తదాన శిబిరం సౌదీ చేశాం. ఇంకా వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా యూత్ అందరూ కూడా మా యొక్క ఈ వారం ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి నెంబర్ వెళ్ళి త్యాగాన్ని అందరూ కూడా స్మరించుకునేటట్టు కోవిడ్-19 పై అవగాహన ర్యాలీ. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో కరోనా అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, శానిటేరియన్ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్ నాగార్జున రెడ్డి, ఈఓఆర్డి విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి నాయక్, ఆశా కార్యకర్తలు పాల్గొని కరోనా ఇంకా పూర్తిగా పోలేదని, ప్రజలందరూ తప్పకుండా మాస్క్ ధరించి సామాజిక దూరం తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. మొదట్లో కరోనా ఒక కేసు వచ్చిందంటే ఎక్కడైనా దాన్ని మరి పూర్తి స్థాయిలో కంటైన్మెంట్ చేయడానికి మరి రహదారులు అన్నీ కూడా మరి దిగ్బంధం చేసి మరి ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ప్రజల్ని అక్కడే కట్టడి చేసి మరి కరోనా నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి గౌరవ మరి ప్రధానమంత్రి వర్యులు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి దీనికి కొన్ని సర్దుబాటు చేసి మరి ప్రజల్లో స్వేచ్ఛగా తిరగడానికి కూడా అవకాశం ఇచ్చినారు. అలాగే దుకాణాలు అయితేనేమి, షాపులు అయితేనేమి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చినారు. కాకపోతే కొన్ని నియమ నిబంధనలను పాటించి మనం ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి సపోజ్ ఏదైనా షాపుల దగ్గరికి ప్రజలు వాళ్ళందరూ కూడా గుమిగూడకుండా మరి ఒక్కొక్కరు చొప్పున సామాజిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ నివారణకై అవగాహన ర్యాలీ. కరోనా వైరస్ నివారణకై ఎంఆర్ఓ మరియు పిహెచ్సి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారని, ప్రజలందరికీ అవగాహన కల్పించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ మరియు ఎంపీడీఓ మోహన్ కృష్ణ ఆదేశాల మేరకు బుధవారం నాడు శ్రీశైలం మండలం పిహెచ్సి సోమశేఖర్, శ్రీశైలం మండలం తహసీల్దార్ రాజేంద్ర సింగ్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణకు అవగాహన ర్యాలీ చేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యూరోప్ దేశాల్లో, అమెరికాలో అన్ని చోట్ల సెకండ్ వేవ్ అనేది ఒకసారి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ప్లస్ యూరోప్ దేశాల్లో కొద్దిగా యూరోప్ ఖండంలో మొత్తం మీద అక్కడ దేశాల్లో మళ్ళీ ఉద్రంభిస్తుంది అనేది వస్తుంది. ఎందుకంటే దీనికి కావాల్సింది చలి వాతావరణము, చలిగా ఉండే వాతావరణం కావాలా, దానికి కావాల్సిన వాతావరణం ఇప్పుడు మన చలికాలం వస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ సెకండ్ వేవ్గా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర ఇప్పుడు తగ్గుముఖం పట్టిన దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ పూర్తి స్థాయికి మళ్ళీ వేగబాకే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అవగాహనే కాదు, ఇప్పటి నుంచి చర్యలు కూడా కొద్దిగా అందరినీ అబ్జర్వ్ చేసేటట్టు బాధ్యత మనకు అప్పజెప్పింది. కాబట్టి మనందరి బాధ్యత ఏంటి అంటే అందరూ ఈ పాటించాల్సిన జాగ్రత్తలు అందరూ పాటించేటట్టు చూడడం మన బాధ్యత. ఈ పది రోజుల్లో అవగాహన తర్వాత నియంత్రణ, ఈ రెండు మనం చేయగలిగితేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ 10 రోజుల్లో మనం ఖచ్చితంగా దీన్ని ప్రజలందరికీ చేరవేసేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్. కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ కోరారు. ప్రస్తుతం జిల్లాలో వ్యాధి తగ్గుముఖం పట్టినప్పటికీ పలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్-19 పై అవగాహన ర్యాలీని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వ్యాధి గణనీయంగా తగ్గిందని, అయినప్పటికీ ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ముఖ్యంగా పండుగల సీజన్ మొదలు కావడంతో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. కోవిడ్-19 పై ప్రజల్లో అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేసేందుకు వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా షాపులు, వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందని తెలిపారు. పేదల జీవితాలకు రక్షణ కల్పించడంలో ముందంజ వైఎస్ఆర్ బీమాలో విజయనగరం జిల్లా ముందంజ. సుమారు 90% కుటుంబాల్లో సర్వే పూర్తి. ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల పరిహారం. ఈ పథకం కోసం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 581,742 కుటుంబాల్లో సర్వే పూర్తి చేయడం ద్వారా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా పథకం వర్తిస్తుంది. వైఎస్ఆర్ బీమా పొందిన వ్యక్తి సహజ సిద్ధంగా మరణిస్తే ఆ వ్యక్తి వయసును బట్టి ఆ కుటుంబానికి
కుటుంబానికి పరిహారం అందుతుంది. ఆ కుటుంబ సంపాదనదారుడి వయసు 18 ఏళ్ల నుండి 50 ఏళ్ల లోపు ఉన్నట్లయితే 2 లక్షల పరిహారం అందుతుంది. ఒకవేళ బీమా పొందిన వ్యక్తి ప్రమాదంలో మరణించిన, శాశ్వతంగా పూర్తి స్థాయిలో వికలాంగుడిగా మారిన, 18 నుండి 50 ఏళ్ల లోపు ఉన్నవారికి 5 లక్షలు, 51 నుండి 70 ఏళ్ల లోపు ఉన్నవారికి 3 లక్షల చొప్పున ఆయా కుటుంబాలకు పరిహారం అందుతుంది. బీమా కలిగి ఉండి 18 ఏళ్ల నుండి 70 ఏళ్ల వయసు ఉన్నవారు ఏదైనా కారణాలతో పాక్షికంగా వికలాంగులైతే ఆ వ్యక్తికి 150 వేలను పరిహారంగా అందజేస్తారు. నాకు జగనన్న ఇంటి పోతులు నిలబడే 5 లక్షలు వేసేస్తాము, అప్పు చేసి అప్పు తీసుకుని సమ డబ్బులు ఆసరాగా అక్కడ వెళ్ళిపోతుందా. మాకు ఎంతో జగనన్న మా కుటుంబానికి ఆదుకున్నారు. మాకు ఏ ప్రభుత్వం ఏదైనా జగనన్న వేసాడు మాకు 5 లక్షలు. ఆ జగనన్న ధన్యవాదాలు. ఫార్టీ పర్సెంట్ నడిచి వచ్చింది. ఆ స్పాట్ పుట్టి చాలా అప్పులు వేస్తాం. జగనన్న ఇచ్చిన డబ్బులు సమ అప్పు తీసుకొని సమ బ్యాంకులో వేసుకున్నాం. అవి ఆసరాగా తెలుస్తాం. భార్యాభర్తలు జగనన్నది వందనాలు. అయితే నమస్కారం, నా పేరు రామలక్ష్మి. కొత్త ఇన్సూరెన్స్లో నా పేరు నమోదైంది. ఇదివరకు అయితే బ్యాంకు ద్వారాగా మేము ఇన్సూరెన్స్ డబ్బులు మావి కట్టించుకునేవారు. ఇప్పుడు ఫ్రీగా ఏ ఒక్క రూపాయి కూడా మా చేత ఇన్సూరెన్స్ డబ్బులు లేకుండా మా ఇన్సూరెన్స్ రెన్యువల్ చేస్తున్నారు. దానికి జగనన్న గారికి ఇప్పుడు మా పేద కుటుంబాల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఇదే కాదు, ఇన్సూరెన్స్ కుటుంబం పోషించే వ్యక్తి చనిపోవడం అంటే అది సాధారణ విషయం కాదు. అలాంటప్పుడు ఆ కుటుంబం పేదరికం ఇంకా లోపలికి వెళ్ళిపోకుండా ఈ ఇన్సూరెన్స్ వైఎస్ఆర్ బీమా పెట్టి మాలాంటి పేద కుటుంబాలకి ఎంతో మేలు చేసిన జగనన్న గారికి మా మహిళలందరి తరఫున ఈ పేద కుటుంబాలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి వార్తలు సమాప్తం. నమస్కారం.